Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జైలుకి వెళ్లేది చంద్రబాబా లోకేష విజయసాయి రెడ్డి షాకింగ్ కామెంట్స్. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రెచ్చిపోయారు. చంద్రబాబు లోకేష్ను ఉద్దేశించి విజయసాయి తీవ్ర విమర్శలు గుప్పించారు. తనకు అందరి జాతకాలు తెలుసని, చంద్రబాబు చిటికలేస్తుంటారని, కానీ తన కుమారుడు లోకేష్ జాతకం ఒక్కటే అంతుపట్టడం లేదని ఎద్దేవా చేశారు. 15 నియోజకవర్గాల్లో సర్వే చేయించి మంగళగిరిలో సేఫ్ అని దింపితే చిత్తుగా ఓడిపోయారన్నారు. ఫైబర్ గ్రేడ్ కుంభకోణంలో జైలుకెళ్లేది తానో లేదా తన కుమారుడు లోకేష్ అన్నది తేల్చుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లు చేశారు. తనకు అందరి జాతకాలు తెలుసునని చిటికలేస్తుంటాడు చంద్రబాబు, కానీ లోకేష్ను జాతకం ఒక్కటే అందుబట్టడం లేదు ఆ తండ్రికి. 15 నియోజకవర్గాల్లో సర్వే చేయించి చివరకు మంగళగిరి సేఫ్ అని దింపితే చిత్తుగా ఓడాడు. ఫైబర్ గ్రేడ్ ఫ్రాడ్లో జైలుకి వెళ్లేది తనా లేక జాతిరత్నమో తేల్చుకోలేకపోతున్నాడు అని విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు లోకేష్పై విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆషాఢంలో కొత్త దంపతులు దూరంగా ఉండాలని శాస్త్రాలు చెబుతూ ఉంటాయి. రాష్ట్రంలో తిరగడానికి నీకు మాత్రం ఆంక్షలేమీ లేవు లోకేష్. మీ కుటుంబ సేవకులంతా నిన్ను బాగా తిప్పాలని చంద్రబాబుకు సలహాలు ఇస్తూ ఉంటే, ఆషాఢం అంటూ చేతులకు గోరెంటాకు పెట్టించుకునే ఫామ్ హౌస్లో పడుకుంటే ఎలా చిట్టి అంటూ విజయసాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.